హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైవ్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఐపీఎల్ 2025కి అయితే ఒక ఇంపార్టెంట్ మెగా యాక్షన్ అయితే ఉంది. సో ఐపీఎల్ 2024లో ప్రతి టీంలో టాప్ 4 సాలరీ అందుకుంటున్న ప్లేయర్స్ వచ్చే సంవత్సరం కంటిన్యూ అవుతారా లేదా అనేది వీడియోలో చూద్దాం. అండ్ అదేవిధంగా ఐపీఎల్ అండ్ మెగా యాక్షన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ మీ ఫేవరెట్ టీం మీద కామెంట్ చేయండి, వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఐపీఎల్ అండ్ మెగా యాక్షన్ అప్డేట్స్ అండ్ ప్రో కబడ్డీ అప్డేట్ కోసం అయితే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే వచ్చేసరి మెగా యాక్షన్ ఉండబోతుంది. దీనికి సంబంధించి 3 రిటెన్షన్స్ ప్లస్ ఒక ఆర్టీఎం కార్డు అని అయితే బీసీసీఐ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3 రిటెన్షన్స్ ప్లస్ 1 ఆర్టీఎం. రిటెన్షన్స్ అంటే వీళ్ళ సాలరీస్ అన్నీ ఇప్పుడు మనకు 2024లో ఉండవు, కొత్తగా ఇస్తారు. మళ్ళీ 3 స్పాట్స్కి ఒక్కొక్క దానికి ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఒకరిని ఆర్టీఎం చేసుకుంటారు, వేరే టీం ఎంతకు వాళ్ళని తీసుకుంటే అంత ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంది. సో ఫస్ట్ ఆర్సీబీతో స్టార్ట్ చేద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ టీంలో హయ్యెస్ట్ సాలరీ తీసుకుంటున్న వ్యక్తి కెమెరూన్ గ్రీన్. ఇతనికి 17.5 కోట్లు ఇస్తున్నారు. అండ్ ఇంత డబ్బుకి ఇతడు న్యాయం చేయలేదని చెప్పాలి. చివరిలో బాగానే ఆడాడు, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేసినంత వరకు అయితే ఆడలేదు. ఇతని వీళ్ళు మళ్ళీ ఇంత డబ్బు పెట్టి రిటైన్ చేసుకుంటారు అని నేనైతే అనుకోవట్లేదు. నెంబర్ 2 ర్యాంక్ అయితే విరాట్ కోహ్లీ, 15 కోట్లు. సో విరాట్ కోహ్లీని ఈసారి ఫస్ట్ 3 రిటెన్షన్స్లోనే ఉంచుతారు అండ్ టాప్ సాలరీ ఇచ్చి తీసుకుంటారు మెగా యాక్షన్లో. నెంబర్ 3 అజారీ జోసెఫ్, 11.5 కోట్లు. ఇంత డబ్బు పెట్టారు కానీ ఇతను ఏ ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదు. ఇతనైతే ఈసారి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, ఇతడు యాక్షన్లో ఈసారి వెళ్ళిపోతాడు. నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్, 11 కోట్లు. చాలా డిజాస్టర్ అని చెప్పొచ్చు గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఆర్సీబీ తరఫున ఈ సీజన్లో. సో గ్లెన్ మ్యాక్స్వెల్ని వీళ్ళు అయితే యాక్షన్లో వదిలేస్తారు, ఫస్ట్ 3 రిటెన్షన్స్లో అయితే ఉండడు. అండ్ యాక్షన్లో ఏమైనా తీసుకునే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. సో ఇది వీళ్ళకి సంబంధించిన టాప్ 4 సాలరీ ప్లేయర్స్. అండ్ నెంబర్ 2 చూసినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళ నెంబర్ 1 సాలరీ తీసుకునే ప్లేయర్ అయితే రవీంద్ర జడేజా, 16 కోట్లు. సో రవీంద్ర జడేజా మళ్ళీ మెగా యాక్షన్లో కూడా ఇతన్ని రిటైన్ చేసుకుంటుంది. సిఎస్కే 81లో ఇతన్ని విడిచిపెట్టదు. నెంబర్ 2 దీపక్ చాహర్, 14 కోట్లు ఇస్తున్నారు. దీనికి సంబంధించినంత ఆట అయితే ఇతను 2024 ఐపీఎల్లో ఆడలేదు, ఇతన్ని రిలీజ్ చేస్తారు. నెంబర్ 3 డరెల్ మిచెల్. డరెల్ మిచెల్కి అయితే చాలా పెద్ద మొత్తం ఇచ్చారు వీళ్ళు, 14 కోట్ల వరకు ఇచ్చారు డరెల్ మిచెల్కి. సో ఇంత సంబంధించిన ఆట కూడా ఇతను ఆడలేడు, సో ఇతను ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అండ్ మనకు ఎంఎస్ ధోని నెక్స్ట్ ఉన్నాడు, 12 కోట్లు. సో ఎంఎస్ ధోని ఇష్టం, అది తను ఆడతా అంటే ఆడొచ్చు, లేకపోతే లేదు. సో ఇతని విషయంలో మనం ఏం కామెంట్ చేయలేము. అతను రిటైర్ కాకుంటే ఇతన్ని కూడా రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 3 టీం ముంబై ఇండియన్స్, వీళ్ళకైతే రోహిత్ శర్మ ఉన్నాడు, టాప్ సాలరీ 16 కోట్లు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వివాదాల మధ్య ఇతడు రిలీజ్ అవుతాడని పెద్ద ఎత్తున టాక్ అయితే వినిపిస్తుంది. నెంబర్ 2 ఇషాన్ కిషన్, 15.25 కోట్ల ప్లేయర్. ఇతను 2023లో అయితే ఫ్లాప్ అయ్యాడని చెప్పొచ్చు, సో ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నెంబర్ 3 హార్దిక్ పాండ్యా, 15 కోట్లు ఇచ్చి ఇతన్ని తెచ్చుకున్నారు. అండ్ ఇతను ఉంటాడు ఈ టీంలో, ఇతనికి ఒక అగ్రిమెంట్ ప్రకారమే వచ్చాడు కాబట్టి. నెంబర్ 4 జస్ప్రీత్ బుమ్రా, 12 కోట్లు. సో ఇతన్ని ముంబై ఇండియన్స్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు, జస్ప్రీత్ బుమ్రా ఈ టీంలోనే ఉంటాడు. అండ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్ టాప్ 4 సాలరీ ప్లేయర్స్ చూసినట్లయితే సంజు సామ్సన్ టాప్ 1, 14 కోట్లు ఇస్తున్నారు సంజు సామ్సన్కి. అండ్ ప్లే ఆఫ్ వర్క్ తీసుకొచ్చాడు, ఇతన్ని ఉంచుకుంటారు ఈసారి వీళ్ళు. నెంబర్ 2 చూస్తే జోస్ బట్లర్, 10 కోట్లు. జోస్ బట్లర్ను కూడా వీళ్ళు వదిలిపెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. నెంబర్ 3 చూసినప్పుడు ఆవేష్ ఖాన్కు 10 కోట్లు పెట్టారు వీళ్ళు, ఆవేష్ ఖాన్ను రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 4 సిమ్రన్ హిట్మేయర్కు 8.5 క్రోర్స్. సో సిమ్రన్ హిట్మేయర్ని వీళ్ళు ఈసారి రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 5 చూసినప్పుడు పంజాబ్ కింగ్స్ టీంలో ఉన్నటువంటి టాప్ సాలరీ ప్లేయర్ శామ్ కరణ్కి అయితే వీళ్ళు 18.5 కోట్లు పెట్టారు. సో చాలా ఎక్కువ మొత్తం. అండ్ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు, అతను కూడా బాగానే రాణిస్తున్నాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్, 11.75 కోట్లు. అండ్ ఈసారి అయితే ఇతను హయ్యెస్ట్ వికెట్ టేకర్, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 లివింగ్ స్టోన్, 11.5 కోట్లు. చాలా ఎక్కువ డబ్బు లివింగ్ స్టోన్కి పెట్టారు అండ్ ఇతను రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈసారి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. నెంబర్ 4 రబాడా ఉన్నాడు, 9.25 క్రోర్స్. సో రబాడా కూడా పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు, కాకపోతే మంచి బౌలరే, ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాప్ 4 సాలరీ ప్లేయర్స్లో వీళ్ళు దాదాపు ఇద్దరిని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 6 టీం చూసినప్పుడు గుజరాత్ టైటన్స్, ఈ టీంలో టాప్ సాలరీ తీసుకునేది రషీద్ ఖాన్, 15 కోట్లు ఒక సీజన్కి. అండ్ రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ని వీళ్ళు ఎట్టి పరిస్థితిలో వదులుకోరు, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 స్పెన్సర్ జాన్సన్, అనూహ్యంగా 10 కోట్ల వరకు ప్రైజ్ వచ్చింది ఇతనికి.
అండ్ ఇతన్ని రిలీజ్ చేస్తారు. ఇంత డబ్బుకి ఇతను మ్యాచెస్ అన్నీ కూడా ఆడలేకపోయాడు కాబట్టి ఇతను ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయరు. అండ్ నెంబర్ 3 చూస్తే రాహుల్ టెవాటియా 9 crores. సో ఈ సీజన్ స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే రాహుల్ టెవాటియా ఒక ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు, కానీ ఒక మంచి ఫినిషర్, బిగ్ హిటర్ అండ్ ఇతను మంచి ప్లేయర్ కాబట్టి రిటైన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నెంబర్ 4 శుభ్మన్ గిల్ 8 crores. ఒక కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు, బ్యాట్స్మెన్గా అంతగా రాణించలేదు, కాకపోతే ఇతను ఎలాగో వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో చాయిస్ లేదు వీళ్ళకి. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం అయితే అంతా స్టార్సే ఉన్నారు. వీళ్ళ హయ్యెస్ట్ సాలరీ ప్లేయర్ మిచెల్ స్టార్క్ 24 crores. సో ఇది ఐపీఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్. అండ్ ఇతన్ని ఆక్షన్లోకి వదిలి ఆర్టీఎం చేస్తారేమో, ఎందుకంటే ఇంతకంటే తక్కువ ధరకు ఇతడు వచ్చినా రావచ్చు. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్ 12.5 crores. ఒక కప్ అందించిన ప్లేయర్, కెప్టెన్ కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు రిలీజ్ అయితే చేయరు, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ చూసినప్పుడు ఆండ్రీ రసెల్, 12 crores ఆండ్రీ రసెల్కి. అండ్ ఒక భయంకరమైనటువంటి బిగ్ హిట్టర్ అండ్ బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నాడు ఈ మధ్య. సో ఆండ్రీ రసెల్ని వీళ్ళు వదిలిపెట్టరు. నెంబర్ 4 వరుణ్ చక్రవర్తి 12 crores. వరుణ్ చక్రవర్తి టాలెంట్కి అండ్ అతని టీంకు చేస్తున్న హెల్ప్కి ఖచ్చితంగా 12 crores అతనికి ఇవ్వచ్చు. యాక్షన్లోకి వెళ్తే ఇంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. సో ఇందులో వీళ్ళు నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపించట్లేదు. ఒక మిచెల్ స్టార్క్ను మాత్రం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో రిషబ్ పంత్కి హయ్యెస్ట్ సాలరీ 16 crores అయితే రిషబ్ పంత్కి ఇస్తున్నారు. అండ్ దానికి తగినట్లు ఇతను ఆడాడని నేను అనుకుంటున్నాను. సో ఇతనైతే రిలీజ్ చేయరు ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఓ కెప్టెన్ కూడా అవసరం కాబట్టి రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 2 అక్షర్ పటేల్ 9 crores ఉంది వీళ్ళకి. అక్షర్ పటేల్ కూడా మంచి ప్లేయర్, ఆల్రౌండర్, అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో రాణిస్తున్నాడు, రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 3 చూసినప్పుడైతే పృథ్వీ షా 7.5 crores. సో పృథ్వీ షాకు ఇది చాలా ఎక్కువ మొత్తం అని చెప్పి 2024 ఐపీఎల్లో అర్థమైంది. ఇతను ఏ ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదు. ఈసారి రిటైన్ కార్డు ఇతను రిలీజ్ కాబోతున్నాడు పృథ్వీ షా. అండ్ నెంబర్ 4 కుమార్ కుషాగ్రా 7.2 crores. సో అనుకున్నంతలో ఆడలేదు, చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఇతనికి పెట్టేశారు. ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళ టాప్ 4 సాలరీ ప్లేయర్స్లో ఒక్కడే ఇద్దరు మాత్రం రిటైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 9 లక్నో సూపర్ జెయింట్స్ టీంలో నికోలస్ పూరన్కి 16 crores పెట్టారు. అండ్ నికోలస్ పూరన్ అందుకు తగినట్లుగానే బాగానే ఆడాడు. సో ఇతను రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 కేఎల్ రాహుల్ 15 crores. కానీ పెద్ద ఎత్తున వినిపిస్తున్న టాక్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఈసారి రిలీజ్ కాబోతున్నాడని చెప్పి, యాజమాన్యంతో గొడవలు కూడా ఇతనికి ఉన్నాయి కాబట్టి. నెంబర్ 3 మార్కస్ టోనీస్, 11 crores పెట్టారు మార్కస్ టోనీస్కి. అండ్ మంచి ఆల్రౌండర్, మ్యాచెస్ని సింగిల్ హ్యాండ్ గెలిపిస్తున్నాడు, ఇతడు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 4 కృణాల్ పాండ్యా 8.25 crores. సో కృణాల్ పాండ్యా మంచి స్పిన్నర్ అండ్ బ్యాట్స్మెన్, ఇతన్ని రిటైన్ చేసుకుంటారని నేనైతే భావిస్తున్నాను. అండ్ తర్వాత చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ప్యాట్ కమిన్స్ 20.5 crores. సో ఇది ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్. అండ్ ఇతన్ని యాక్షన్లోకి పంపి ఆర్టీఎం వాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 2 వాషింగ్టన్ సుందర్ 8.75 crores. సో మనం ఇతడి విషయంలో ఏం చెప్పలేము, ఎందుకంటే ఎక్కడ పర్ఫార్మెన్స్ అయితే లేదు, కానీ రిటైన్ అవుతూ ఉంటాడు. నా పర్సనల్గా అయితే ఇతను రిటైన్ కావద్దనే కోరుకుంటున్నాను. నెంబర్ 3 చూసినప్పుడు రాహుల్ త్రిపాఠి 8.5 crores. ఐపీఎల్ 2024 మొదటి పార్ట్ బాగా ఆడలేదు, కానీ సెకండ్ పార్ట్లో బాగా ఆడాడు, రిటైన్ అవుతాడనుకుంటున్నాను. నెంబర్ 4 మయాంక్ అగర్వాల్ 8.25 crores. సో మయాంక్ అగర్వాల్కి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అతను నిలబెట్టుకోలేదు. ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్.